ఆంజనేయుని జన్మరహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. వాల్మీకి రచించిన ఉత్తరాఖండ ప్రకారం వానర రాజు కేసరి అంజనా దంపతులకు హనుమంతుడు జన్మించాడు అంటే పుట్టాడన్నమాట. పురాణాల్లో ఋషి పుంగవులు ఇలాగా పేర్కొన్నారు, వానర రాజు కేసరి విశ్వామిత్రుణ్ణి బాధ పెట్టినందుకు ఆమెను తప్పించాడట. ఆ శాపం నుంచి విముక్తి పొందడానికి శివుడిని ఆరాధించాడని, అందుకే శివుడు హనుమంతుడి అవతారంలో కేసరి భార్య అయిన అంజనాదేవికి జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. హనుమంతుడిని వాయుదేవుని కుమారుడు లేదా గాలిదేవుడు అని కూడా అంటాము. తెలుగు రాష్ట్రాల్లో చైత్ర పూర్ణిమ రోజు 41 రోజుల పాటు దీక్షను కూడా ప్రారంభిస్తాం. వైశాఖ మాసంలో కృష్ణపక్షంలోని దశమి తిథి నాడు ఈ దీక్ష విరమిస్తారు. హనుమత్ జయంతి రోజున భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తాం మనం ఎప్పుడు. కలియుగంలో వినాయకుడు హనుమంతుడు త్వరగా ప్రత్యక్షమయ్యే దేవుడని అర్థం. ఎక్కడ రామనామము వినిపిస్తుందో అక్కడ తప్పక హనుమంతుడు ఉంటాడని భక్తుల నమ్మకం. శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులికితుడై ఆనందంతో నాట్యం చేస్తుంటాడంట, అంజలి జోడించి ఉంటాడంట ఎప్పుడూ. బాగుంది కదా, హనుమంతుడికి రాములు వారంటే ఎంతో ప్రీతి అన్నమాట. జై శ్రీరామ్. ఇంకోసారి ఇంకో కథ